యోహాన్ సువార్త 16వ అధ్యాయము మొదటి వచనం నుండి. మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మను సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు కనుక ఈలాగు చేయుదురు. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితునని మీరు జ్ఞాపకము చేసుకునిలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని కనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వాని ఎద్దుకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడనో నన్ను అడుగుటలేదు. కాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండియున్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్లని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్లిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసముంచలేదు కనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరికి నన్ను చూడరు కనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చియు ఒప్పుకొను చేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమయో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపుకోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయనని నేను చెప్పితిని. కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి ఎద్దుకు వెళ్ళుచున్నాననియు ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నదేమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. వారు తన్ను అడగగోరుచుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లనెను, కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? మీరు ఏడ్చి ప్రలాపింతురు కాని లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు కాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కాని మిమ్మను మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవడనో మీ యొద్ద నుండి తీసివేయుడు. ఆ దినమున మీరు దేని గూర్చియూ నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగిననో ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమియో నా పేరిట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకను. ఈ సంగతులు గుడార్థముగా మీతో చెప్పితిని. అయితే నేనిక ఎన్నడను గుడార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియచెప్పు గడియ వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరిట అడుగుదురు, కాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నమ్మితిరి గనక తండ్రి తానే మిమ్మను ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను, మరియు లోకమును విడిచి తండ్రి ఎద్దుకు వెళ్ళుచున్నానని వారితో చెప్పెను. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గుడార్థముగా ఏమీయో చెప్పక
స్పష్టముగా మాట్లాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడనూ నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా యేసు వారిని చూచి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి వచనము నుండి యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చియున్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారమిచ్చితివి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీవారయుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొనియున్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను, వారా మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితవని నమ్మిరి. కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగియున్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకములో ఉండను కాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడను నర్శింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారిను లోక సంబంధులు కారు, కనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించటలేదు కాని దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితమని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికిచ్చితిని. తండ్రి, నేనెక్కడ ఉందినో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడు వగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితవని వీరెరిగియున్నారు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును నేను వారియందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియచేసితిని.
ఇంకనూ తెలియచేసేదనని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోటయుండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు కనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బండ్రౌతులను వెంటబెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవింపబోవనవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్లి, మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమీయగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిల్చుండెను. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా, యేసు వారితో నేనే ఆయనని నీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పెను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగు చెప్పెను. సీమోను పేతురునొత్త కత్తియుండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుణ్ణి, దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. అంతట సైనికులను, సహస్రాధిపతియు, యూదుల బండ్రౌతులను యేసును పట్టుకుని ఆయనను బంధించి మొదట అన్నా యొద్దకు ఆయనను తీసుకుని పోయిరి. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ. కయప ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. సీమోను పేతురును, మరి ఒక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యులు ప్రధాన యాజకునికి నిలవైన వాడు కనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. పేతురు ద్వారం వద్ద బయట నిల్చుండెను కనుక ప్రధాన యాజకునికి నిలవైన ఆ శిష్యుడు బయటకు వచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి పేతురును లోపలికి తోడుకుని పోయెను. ద్వారం వద్ద కావలియున్న ఒక చిన్నది పేతురుతో, నీవును ఈ మనుషుని శిష్యులలో ఒకడు కావా అని చెప్పగా అతడు కాననెను. అప్పుడు చలివేచున్నందున దాసులను, బండ్రోతులను మంటవేసి చలికాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలవబడి చలికాచుకొనుచుండెను. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చి, ఆయన బోధన గూర్చి యేసును అడగగా, యేసు నేను బాహాటముగా లోకము ఎదుట మాట్లాడి తిని యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరములలోను దేవాలయములోను ఎల్లప్పుడునూ బోధించి తిని రహస్యముగా నేనేమియూ మాట్లాడలేదు. నీవు నన్ను అడుగుటనేలా నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము, ఇదిగో నేను చెప్పినది మీరెరుగుదరని అతనితో అనెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచిన్న బండ్రౌతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగు ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్నేల కొట్టుచున్నావనెను. అంతటన్నా యేసును బంధింపబడినట్టుగానే ప్రధాన యాజకుడైన కయపా యొద్దకు పంపెను. సీమోను పేతురు నిలవబడి చలికాచుకొనుచుండగా వారతన్ని చూచి, నీవును ఆయన శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు, నేను కాను, నేనెరుగుననెను. పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును, ప్రధాన యాజకుని దాసులలో ఒకడును, నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు, నేనెరగునని మరి ఒకసారి చెప్పెను. వెంటనే కోడి కూసెను. వారు కయపా యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకుని పోయిరి. అప్పుడు ఉదయమాయెను కనుక వారు మైల పడకుండా పస్కాను భుజింపవలెనని అధికార మందిరములోనికి వెళ్లలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనిషిని మీద మీరు ఏ నేరం మోపుచున్నారనెను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు, కాని ఎడల వీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. పిలాతు, మీరతని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా, యూదులు ఎవనికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు
తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగగా, యేసు నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా అని అడిగెను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించితరు కదా, నీవేమి చేసితువని అడుగగా, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు, కాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినవలెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల ఎత్తుకు తిరిగి వెళ్లి, అతని యందు ఏ దోషమునూ నాకు కనపడలేదు, అయినను పస్కా పండుగలో నేనొకన్ని మీకు విడుదల చేయవాడుక కలదు కదా, నేను యూదుల రాజును, విడుదల చేయట మీకిష్టమా అని వారిని అడిగాను. అయితే వారు, వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి, ఈ బరబ్బ బందిపోటు దొంగ.